ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష వేసుకున్నారు, అసలు ఆ దీక్ష విశేషాలేంటి, ఎవరు ఆ దీక్షను తీసుకోవచ్చు, అలాగే దీక్ష నియమాలేంటి, ఇదే ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్ష గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది. అమ్మవారి ఉపాసకులు, అలాగే మహిళలు మరీ ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఆరాధించే వాళ్ళకైతే ఎప్పుడు నవరాత్రులు వస్తాయి, ఎప్పుడు అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, ఇవన్నీ తెలుసు. సాధారణ ప్రజలకు కూడా తెలిసింది అని అంటే అది అతిశయోక్తి కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ మాల వేసుకున్నారో అప్పటి నుంచి అంటే ఈ దీక్ష తీసుకున్నారో ఇంకా చాలా మందికి కూడా తెలిసిపోయిందండి. అప్పుడు అనిపించింది అసలు ఏమిటిది, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ దీక్ష తీసుకున్నారు, మళ్ళీ గంధపు కలర్ తెలుసు కదండి, ఆ రంగు వస్త్రాలు ధరించారు, 11 రోజులు అంటున్నారు, అసలు ఏమిటి దీక్ష, వీటి గురించి తెలుసుకోవాలని చాలా మందిలో కుతూహలం పెరిగి ఎక్కువ సెర్చ్ చేశారు కూడా వాటి గురించి. సో నాకు అనిపించింది మీరైతే కరెక్ట్ గా చెప్తారు అని చెప్పి, వారాహి అమ్మవారి దీక్ష అసలు ఏమిటండి, వివరాలు తెలియజేస్తారా? పవన్ కళ్యాణ్ గారు విజయంలో ముఖ్య పాత్ర వహించింది వారాహి అమ్మవారు అని చెప్పవచ్చు. వాహనానికి వారాహి అనేటువంటి పేరు పెట్టారు. ఆ సమయంలో అనేక రకాల చర్చలు వచ్చినాయి, వాటి మీద హేళన చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక మాట చెప్పాలి అంటే ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో అంతవరకే అర్థమవుతుంది వాళ్ళకి. పూర్తిగా తెలుసుకోగలగాలి, తెలియదు, తెలుసుకోవాలనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా మనకు తెలిసింది మాత్రమే దానికి అర్థం అని చెప్పి జనాల్లోకి హేళనగా వంకరగా తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యాధిపతి, అమ్మవారు లలితమ్మవారి పీఠం మీద కూర్చొని ఉంటుంది. మనకి లెఫ్ట్ సైడ్ పీఠం ఎక్కడైతే ఎడం వైపు ఉంటుందో పీఠానికి ఉండేటువంటి ఒక కోడ్ ఉంటుంది కదా కింద, ఒక పీఠానికి ఒక మూలాధారం ఏదైతే ఉంటుందో ఆ సైన్యాధిపతి లలిత అమ్మవారికి వారాహి అమ్మవారు. అక్కడ ఆయన జన సేనాని, ఈవిడ లలిత సేనాని. కాబట్టి నిజంగా ఆ పేరు ఎవరైతే సూచించారో తెలియదు, కానీ చాలా గొప్ప పేరు. అంటే గుప్తంగా ఉండేటువంటి ఒక పేరుని బహిర్గతం చేస్తూ అంతేకాకుండా జనాల్లో అందరికీ అసలు ఆ పేరు తెలిసేలా చేశారు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక దేవత అనుగ్రహంతో ఒక భక్తుడు బాగుపడటం చాలా మంది చూస్తూ ఉంటాం. ఇక్కడ ఒక భక్తుడి పేరుతో అమ్మవారు చాలా జనాల్లోకి ప్రాపకాండగా వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలి అంటే వారాహి అంటే కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి అమ్మవారు. అందులో అమ్మవారికి వచ్చేటువంటి నవరాత్రులు కూడా గుప్త నవరాత్రులు అంటాం కాబట్టి గుప్తంగానే ఉంది ఇంతకాలం కూడా. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ జనాలందరికీ అంటే పండితులకే కాకుండా పామురులకు కూడా, కనీసం అంటే సామాన్య జనులకు కూడా అమ్మవారి నామం పలికేటువంటి ఉచ్చారణ చేసేటువంటి మంచి పుణ్యం లభిస్తుంది. నిజంగా ఇంతమంది ఎవరైతే వారాహి వారాహి అని చెప్పి పిలుస్తున్నారో, వాహనాన్ని కావచ్చు, అమ్మవారిని కావచ్చు, ఇక్కడ మూఢభక్తి అనేది ఒకటి చెప్తాం కదా, ఆ మూఢభక్తి లాగా పేరుని వారాహి అనేటువంటి పేరుని అవసరం కోసం పలికినా సరే అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ముఖ్యంగా ఎన్ని రకాలుగా ఎంతమంది పలికారు అమ్మవారి పేరు, అది హేళనగా పలికినా మంచిగా పలికినా నిజంగా అమ్మవారు మంచిగానే తీసుకున్నారు. అందరూ అమ్మవారి బిడ్డలేం కాబట్టి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి దీక్ష, పవన్ కళ్యాణ్ గారి విజయం వెనక ఆయన అభిమానులు ఎంతమంది ఉన్నారో నిజంగా ఆయన దాకా వెళ్ళలేదు. చాలా మంది, కొంతమంది ఉన్నారమ్మా, నా దగ్గరే ఒక భక్తుడు, నాకు తెలిసిన ఒక భక్తుడు, ఒక 45 రోజుల పాటు ఎలక్షన్స్ కు ముందు నుంచి ప్రతి నిత్యం రాత్రి 9 గంటల నుంచి 10:30 వరకు హోమం చేయించాడు ఆయన గోత్ర నామాలతో. ఇక్కడండి, ఇక్కడ హైదరాబాద్ లో అది వారాహి టెంపుల్ ఉంది, ప్రత్యంగర టెంపుల్. ఆ టెంపుల్లో ప్రతిరోజు 45 రోజులు నీకు ఏం కావాలి, ఎందుకు అంటే ఏం లేదు, మా బాస్ గెలవాలి, తను అంటే బాస్ అనిపించుకుంటాడు, తను మా పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, అదొక్కటే ధ్యేయం. మరి నీకోసం అని చేయించుకో, ఆయన గెలిస్తే మేము అందరం గెలిచినట్టే, ఆయన గెలవాలి అంతే అని ఒక భక్తుడు చేయించాడు 45 రోజుల పాటు. అంటే ఇలాంటి వ్యక్తుల భక్తి కూడా పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే ఆయన వారాహి అనేటువంటి వాహనానికి పేరు పెట్టుకున్నారనే ఒక్కటే మనకి చాలా మందికి తెలుసు, కానీ ఆయన పేరుతో కావచ్చు, ఆయన మనసులో చేసేటువంటి నిజంగా పవన్ కళ్యాణ్ గారి తత్వం ఏంటంటే ఎవరికి అర్థం కాదు కానీ రమణ తత్వం అంటాం, అరుణాచల రమణ మహర్షులు వారి తత్వమే ఆయన, ఎక్కువ ఆయన ఫాలోవరే. ఆయన దగ్గర చూడండి మీరు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర రమణ మహర్షి బుక్స్ ఏ ఉంటాయి ఎక్కువగా. ఆయన స్నేహితుడు వెంకటేష్ గారు,
మన తనకెళ్ళ భరణి గారు వీళ్ళ ముగ్గురు ఒక చోట చేరారు అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, చర్చ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా రమణ మహర్షి గురించి చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక మతానికి ధర్మానికి కట్టుబడి ఉన్నాడు అనేటువంటి ఒక మాట అంటారనే ఉద్దేశంతో అది చాలా మందికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ చూస్తే వెనక శిఖ ఉంటుంది తప్పనిసరిగా, అవునండి, చాలా చాలా సూక్ష్మంగా ఉంటుంది, అతి దగ్గరగా గమనిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. చిన్న శిఖ లాంటిది అంటే మామూలుగా హెయిర్ స్టైల్ అనేది క్రాఫ్ ఉంటుంది, ఆ క్రాఫ్ లో కూడా చిన్న శిఖ కనబడుతూ ఉంటుంది. అంటే ఆయన తత్వం ఏంటి అనేది అక్కడ అర్థమైపోతుంది. ఒక ధర్మాన్ని ఎంతగా నమ్ముతున్నారు, ఎంతగా దాన్ని ఫాలో అవుతున్నారు అని చెప్పడం ఆ విషయంలోనే అర్థమైపోతుంది. ఎక్కడైతే వారాహి అని వాహనానికి నామకరణం చేశారో అక్కడి నుంచే వారి జీవితకాలం మొత్తం, జీవిత చక్రం మొత్తం మారిపోయింది. విజయం ఎక్కడైతే కట్టెలమ్మారో అక్కడే పూలమ్మారు, మామూలు చెప్పారంటే ఎక్కడైతే ఓటమి పాలయ్యారో అక్కడ సంపూర్ణమైనటువంటి విజయానికి వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు చాలా మంది కూడాను ఇది వారాహి దీక్ష తీసుకున్నారు ఎప్పటి నుంచో ఇది ముగింపు అని చెప్పి కూడా చాలా మంది చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దీక్ష తీసుకున్నటువంటి దీక్ష ఓ మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ దీక్షతో ఆయన తీసుకునేటువంటి పరిపాలనా దీక్ష ప్రారంభం అని చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు నిజంగా అంటే దేవతాశక్తి అనేది తప్పనిసరిగా ప్రతి మనిషికి కావాలి, అది బాగా గుర్తించినటువంటి వ్యక్తి కాబట్టి వారాహ అమ్మవారి దీక్ష తీసుకోవడం, ఆ వస్త్రధారణ, నిజంగా ఈ 11 రోజులు కూడాను ఏ రకమైనటువంటి ఆహార నియమాలు కూడా చాలా కఠినంగా పాటిస్తున్నారు ఆయన. ఎలా అంటే ద్రవ్యం మాత్రమే, అంటే మన ఎలా చెప్పాలి భోజనం కానివ్వండి ఇలాంటివి కాకుండా ఘన పదార్థాలు లేకుండా కేవలం ద్రవ పదార్థాలతో మాత్రమే ఆయన ఆహార నియమాలతో ఈ దీక్ష చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఆయన సొంతమైనటువంటి ఏదైనా కోరికలు తీర్చడానికో, లేదంటే ఆల్రెడీ ఒక విజయం చేకూరింది కాబట్టి అమ్మవారికి ఏదైనా మొక్కుబడి తీర్చుకోవడానికో దీక్ష చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఒక మాట చెప్పాలి అంటే అయోధ్యలో రాముడు యాగం చేశాడు, సీత లేకపోతే బంగారు సీతను పక్కన పెట్టుకుని వారి యాగం చేశాడు. ఆయన చేసిన యాగం ఏంటి, లోక కళ్యాణం కోసం చేశారు కదా. రాజ్యంలో ఉండేటువంటి ప్రజల పాపం అంతా కూడా రాజుగారికి వస్తుంది. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి శాస్త్రం ఉంది. రాష్ట్రంలో ప్రజలు చేసేటువంటి తప్పులు కానివ్వండి పాపాలు కాని ఎవరికి వస్తాయంటే ఆ పాలన వాళ్ళని పరిపాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తాయి. అలాగే రాజు చేసేటువంటి పుణ్యం అంతా కూడాను ప్రజలందరికీ వస్తుంది, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ఆయన స్వలాభం కోసమైతే కాదు, ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడాను ప్రశాంతమైనటువంటి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మంచి అభివృద్ధి జరగాలనేటువంటి లోక కళ్యాణం కోసం చేస్తున్నటువంటి దీక్ష అన్న సంగతి ఎవ్వరూ గమనించట్లేదు. కానీ అందరికీ ఒకటే ప్రశ్న, ఎందుకు చేస్తున్నారు లోక కళ్యాణం కోసమే అంతే. అంతేకాని ఆయనకేదో ఆయన స్వలాభం కోసం అంటే పదవి వచ్చింది గెలుపు వచ్చింది ఇంకేం కావాలి, ఆయనకి ఏం కావాలని చేస్తారు ఆయన కదా. ఆయన ఆయనకి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే ఆయన పరిపాలనలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలి, అమ్మవారి అనుగ్రహం నాకు ఒక్కడికే కాదు 10 మందికి పంచాలి, అందరికీ ఉండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఆయన దీక్ష చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే సాధారణ ప్రజలు కూడా ఇప్పుడు అనుకుంటున్నారు, మేము కూడా అమ్మవారిని ఉపాసించవచ్చా, అమ్మవారి దీక్ష తీసుకోవచ్చా, ఏమన్నా నియమ నిబంధనలు ఉంటాయా, అవి కఠినంగా ఉంటాయా, సులువుగా ఉంటాయా, మేము అర్హులమేనా, ఇలాంటి ఎన్నో సందేహాలు నాతో సహా నా ప్రశ్న కూడా అనుకోండి. ఇది ఎలా అసలు ఎలా చేస్తారు అమ్మవారి దీక్ష? దీక్ష అనే దానికి ఒక్కటే నియమం ఉంటుంది అమ్మ, అంటే ఏ దీక్ష అయినా సరే, అది అయ్యప్ప దీక్ష కావచ్చు, లేదంటే వెంకటేశ్వర స్వామి దీక్ష కావచ్చు, శివదీక్ష కావచ్చు, అలానే అమ్మవారి దీక్ష కావచ్చు. దీక్ష అంటే ఏంటి, మనం నిత్యం చేస్తున్నటువంటి ఏవైతే అలవాట్లు కానివ్వండి లేదంటే ఆహార నియమాలు కానివ్వండి వాటికి వ్యతిరేకంగా ఉంటూ, ఇప్పుడు నిత్యం కొంతమంది మద్యమాంసాలు తీసుకుంటూ ఉంటారు. మన హిందూ ధర్మం కూడా ఏంటంటే గొప్పగా చెప్పింది దీక్ష ఎందుకు తీసుకోవాలి అనేది చాలా మందికి ఉండేటువంటి అనుమానం. మన హిందూ ధర్మం ఏం చెబుతుంది అంటే ఒక మనిషి 45 రోజుల పాటు ఏదైతే చేస్తాడో 46వ రోజు నుంచి కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటాడు అనేది ధర్మం. అంటే మన మైండ్ సెట్ ని మార్చడం, పొద్దున్నే 4 గంటలు లేవటం, స్నానం చేయటం, దేవుడికి పూజ చేసుకోవటం, ఆహారం మితాహారం నియమంగా ఉంచడం, అలానే ఈ మద్యమాంసాలకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండటం, ఇష్టం వచ్చినటువంటి దుర్భాషలు ఆడకుండా సౌమ్యంగా ప్రశాంతంగా ఉండటం, చక్కగా సమయానికి నిద్రపోవటం, ఇంట్లో వాళ్ళతో కూడా సౌమ్యంగా ప్రశాంతంగా ఉండటం, ఇవన్నీ కూడా అలవాటైన తర్వాత 46 రోజు కూడా అదే అలవాటు అవుతుంది కదా.
అలాగే సౌమ్యంగా మాట్లాడుతూ ఉంటారు అవును కదా. కానీ దాన్ని కొంతమంది ఇప్పుడున్న పరిస్థితులు కలికాలం కదా కాస్త మారుస్తూ వస్తున్నారు. దీక్ష తీసుకుని మొదటి రోజు నుంచి ఎదురు చూస్తుంటాడు, ఎప్పుడు 45 రోజులు అయిపోతాయా మరలా పునర్జీవితం మరలా ప్రారంభించడానికి. జీవితాన్ని మార్చేదే దీక్ష అవుతుంది. దీక్ష అంటే ఎవరైనా సరే తెల్లవారుజామున తెల్ల తప్పనిసరిగా 4 గంటలకు స్నానం చేయాలి అనేటువంటిది శాస్త్రం. మనం 9 కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, 4 గంటలకు స్నానం చేస్తే ఋషి స్నానం అంటాం, 5 గంటలకు స్నానం చేస్తే దేవతా స్నానం అంటాం, 6 గంటలకు స్నానం చేస్తే మానవ స్నానం అంటాం, 6 గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటాం. కాబట్టి తెల్లవారుజామున తప్పనిసరిగా 4 గంటలకు. అందులో ఈ వారాహి అమ్మవారికి ఎప్పుడైతే చీకటిగా ఉంటుందో ఆ సమయంలో పూజ చేయడం అనేది చాలా విశేషం. తెల్లవారుజాము 4 గంటలకు సూర్యోదయం కాదు, 6, 6:30 వరకు సూర్యోదయం కాదు. 6 గంటల లోపల మనం గనక ప్రతినిత్యం వారాహి అమ్మవారికి పూజ చేయగలిగితే ఈ దీక్ష తీసుకునేటువంటి 9 రోజులు కావచ్చు, 11 రోజులు కావచ్చు, 45 రోజులు కావచ్చు, 27 రోజులు కూడా తీసుకోవచ్చు. 9, 11, 27, 45 ఇలా ఉంటుందండి ఈ దీక్ష. ఈ ఇలా ఎవరు చేసినా ఎన్ని రోజులు చేసినా చేసుకోవచ్చు వాళ్ళకు ఉండేటువంటి అవకాశాన్ని బట్టి. ఇందులో దీక్ష ఆడవాళ్ళకి కొంతకాలం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి 9 రోజులు 11 రోజులు ముఖ్యంగా వాళ్ళ కోసం చెప్పబడుతున్నటువంటి దీక్ష. అలానే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందులు ఉండవు కదా, వారు 11 రోజులు ఎందుకు తీసుకున్నారు అంటే ప్రజాపాలనలో ఉండేటువంటి అంత నాయకులు ప్రతినిత్యం దీక్షగా ఉంటూ అంటే దేవుణ్ణి పట్టించుకొని ప్రజలను వదిలేయటం కూడా దేవుడు హర్షించాడు కదా. పరిపాలన వదిలేసి నేను ఈ కూర్చుంటాను అంటే అది హర్షించడు కదా. భగవంతుడు కూడా మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని చేస్తూ ఉండాలి, తప్పనిసరిగా పాలిస్తూ ఉండాలి, దాంతో పాటుగా దేవుని పూజ చేసుకోవాలి. కాబట్టి వారు 11 రోజులు దీక్ష తీసుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఈ 11 రోజులు ప్రతినిత్యం ఉదయం 6 గంటల లోపల దీపారాధన, స్నానం, పూజ ఇవన్నీ చేసుకుని రాత్రి మరలా సూర్యాస్తమయం తరువాత పూజ చేయాలి. రెండు సార్లు చేయాలి. చేయగలిగితే మధ్యాహ్న సమయంలో కూడా చేసుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో కూడా చేసుకోవాలంటే ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోవాలంటే కష్టం, వ్యాపారం మానేసి కూర్చోవాలంటే కష్టం, వృత్తి మానేసి కూర్చోవాలంటే కష్టం. కాబట్టి ఉదయం రాత్రి రాత్రి సూర్యాస్తమయం అంటే సాధ్యమైనంత వరకు అందరూ 6:30 తర్వాత చేస్తామంటారు. కానీ వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు కావచ్చు లేదంటే ఒక దీక్షగా పూజ చేయటం కావచ్చు, ఎంతసేపటికి 7:30 గంటల తర్వాత చేసేటువంటి పూజ అమ్మవారికి తొందరగా చేరుతుంది అనేటువంటిది ఒక ధర్మం. ఎందుకంటే రాత్రి 7:30 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా అమ్మవారు సంచరిస్తూ ఉంటారట. ఇప్పుడు మీ ఎదురుగా మీ గురించి గొప్పగా మాట్లాడితే మీరు నాకు ఏదైనా ఫేవర్ అవుతారు కదా, మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడటం వల్ల కూడా పెద్ద విశేషమైనటువంటిది. కాబట్టి ఆ దేవత సంచరించేటువంటి సమయంలో ఆమె గురించి మనం పూజ చేస్తూ ఉంటే మన సంకల్ప సిద్ధి తొందరగా జరుగుతుంది కదా, వింటుంది తప్పనిసరిగా. అలాగే ఈ 11 రోజుల పాటు కూడాను మద్య మాంసాలు మానేయటం, మాంసాహారం కావచ్చు, మద్యం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా అలవాటు ఉంటే అవన్నీ కూడా మానేయటం అనేది మంచిది. ధూమపానం ఒకటి మానేయాలి, దాంతోపాటుగా ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, అల్పాహారం, అది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు. చాలా మంది కూడా ఏం చేస్తారు అంటే మేము మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి టిఫిన్ చేస్తాం, ఇదే ఉపవాసం అని చాలా మంది అనుకుంటారు. అది చాలా తప్పు. ఒక పూట అల్పాహారం తీసుకున్నారంటే రెండో పూట భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది, అది రాత్రి కావచ్చు పొద్దున కావచ్చు. అయితే ఇక్కడ ఒకటండి, ఉల్లిపాయ వెల్లుల్లి తినొచ్చా? అసలు తినకూడదు. ఇక్కడ ఆనియన్స్ అంటే వెల్లుల్లిపాయ కానివ్వండి, ఉల్లిపాయ కానివ్వండి, ఇలాంటివి కూడా మాంసాహారంతో సమానమనే చెప్తాం. మసాలా దినుసులతో కూడుకున్నటువంటి వంటలు ఇవన్నీ నిషిద్ధం, ఇవన్నీ కూడా నిషిద్ధం తప్పనిసరిగా. ఇది కేవలం దక్షిణాచారంలో అమ్మవారిని పూజ చేసేటువంటి వాళ్ళకి. మనందరం కూడా సర్వసాధారణమైనటువంటి పూజ చేస్తాం కాబట్టి దక్షిణాచారం అనే చెప్తాం. వామాచారంలో కూడా ఈ అమ్మవారి విశేషమైనటువంటి పూజలు ఉన్నాయి. వాటి జోలికి పోవడం కష్టం, చేసి మంచిగా అంటే సవ్యమైనటువంటి స్థితిలో పటిష్టమైనటువంటి నియమనిష్టలు పాటించకుండా చేయడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి పర్యవసనాలు కూడా విపరీతంగా ఉంటాయి. కాబట్టి వాటి జోలికి పోకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి పని. అలాగే అమ్మవారి పూజ చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు అమ్మవారి పటాన్ని పెట్టుకుని పూజ చేసుకోండి. ఇదే అడగబోతున్నాను, విగ్రహమా లేకపోతే ఫోటో ఒకటి తెచ్చుకుని అలా? విగ్రహం అంటే కూడా విగ్రహం ఎంతసేపటికి అంగుష్ట పరిమాణంలోనే ఉండాలి, అంతే కదా. మన గుండె ఎంత ఉంటుందంటే మన గుప్పుడు ఎంత ఉంటుంది. ఈ మన గుండె గుడిలో పట్టేంత విగ్రహం తప్పితే అంతకుమించి ఎక్కువ విగ్రహాలు పెడితే వాటికి కావాల్సినటువంటి నియమాలు, ఆరాధనలు, అర్చనలు, నివేదనలు ఇవన్నీ కూడా విశేషంగా ఉంటాయి. అప్పుడు గుడితోనే సమానం, గర్భగుడితో సమానం, గుండె గుడితో సమానం కాదు. కాబట్టి చిన్న విగ్రహాలు తెచ్చి పెట్టుకోవచ్చు. అలాగే కలశం పెడుతూ ఉంటారు కొంతమంది. కలశం అంటే ఏదో మనం కొద్దిగా నీళ్లు పోసేసి ఒక చెంబులో ఒక 2 మామిడి మండలు పెట్టేసి, ఒక కొబ్బరికాయ పెట్టేసి, ఒక రవి గుడ్డ మడత పెట్టేసి పెట్టడం అనేది ఒక కలశం అయితే కాదు. కలశం దీక్షగా చేసుకోవాలి అంటే తప్పనిసరిగా మంత్రయుక్తంగా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి కలశంలో పూజ చేసుకోవాలి.
ఇప్పుడు దీక్షకి కలిసి అవసరం లేదండి. అక్కర్లేదమ్మా, పటం పెట్టుకున్నా చాలు, పటం పెట్టుకున్నా చాలు, పటం పెట్టుకొని అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని. ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, భక్తి మంత్రంతోనే భక్తి తత్పరత వస్తుంది అనేది తప్పు. మంత్రం అనేటువంటి భక్త కన్నప్ప ఏం చేశాడు కదా, ఆయనకు ఉన్నటువంటి మాంసాహారాన్ని ఆహారం తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పరమేశ్వరుడు కరించాడా లేదా ఆయనకి? ఇప్పటికీ మనం చూస్తున్నటువంటి శివలింగం శ్రీకాళహస్తిలో అదే కదా. కాబట్టి ఇక్కడ మంత్రం అనేది విశేషమైనటువంటి వాడికి జోలికి వెళ్తే తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఏదైతే మనం పఠం పెట్టుకుని పూజ చేస్తున్నామో అమ్మవారిని ఆవాహన, ఎలా నువ్వు వచ్చి కూర్చోమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే గ్యారంటీ అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు మామూలుగా చేసేటువంటి పూజా మంత్రం ఏదైతే ఉందో అక్కడే అమ్మవారి ఫోటో పెట్టుకుని అలా చేసే ప్రత్యేకంగా పెట్టాలి? లేదు, పెట్టుకోవచ్చు, అక్కడే పెట్టుకోవచ్చు. కానీ ఒక రోజు పెట్టారు అంటే ఈ 11 రోజులైనా 9 రోజులైనా దీక్ష ఏవైతే ఉంటుందో 27 రోజులు 45 రోజులు అక్కడే ఉంచారు, అక్కడి నుంచి కదిలించకూడదు. అక్కడి నుంచి కదిలించామంటే ఉద్వాసన చెప్పినట్టే లెక్క. మరలా ప్రాణప్రతిష్ట మొదలు, మొట్టమొదటి రోజున ప్రాణప్రతిష్ఠ చేస్తే చాలు. ప్రతిరోజు అమ్మవారికి ఉదయం సాయంకాలం అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు, లేదా అమ్మవారి కవచం ఉంటుంది అది చదవగలిగితే పారాయణ చేసుకోవచ్చు. తప్పులు పోతాయి, కనీసం ఆడియోస్ ఉంటాయి, వినొచ్చు చక్కగా. అలాగే షోడశ నామావళి అని చెప్పి 16 నామాలు ఉంటాయి అమ్మవారికి. ఇవన్నీ సమయం లేదు, మాకు చిన్నగా పూజ చేసుకుంటే చాలు అనుకుంటే షోడశోపచార పూజలు 16 రకాల ఉపచారాలు ఉంటాయి. కాబట్టి ఆ ఉపచారాలతో షోడశ నామావళి 16 నామాలు ఉంటాయి, వాటితో చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేస్తూ కూడాను నైవేద్యం అమ్మవారికి విశేషంగా ఉండాలి. ఆ విశేషం ఏం చేయాలి, ప్రతి నిత్యం నిజంగా అంటే ఒక నిరుపేద ఉన్నవాళ్ళు ఏమైనా నైవేద్యం పెడతాం, నిరుపేద కూడా అమ్మవారికి దగ్గర అవ్వాలి. కుల మత భేద విచక్షణ రహితంగా ఈ పూజ చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. మాకు ఇష్టమైనది మేము చేసుకోవాలి అమ్మవారికి, మాకు ఇంతే శక్తి ఉంది, పెద్దగా నివేదనలు పెట్టలేం, పెద్దగా పూర్మానాలు తీసుకొచ్చి వేరేం. ఇలాంటి వాళ్ళకు కూడా చాలా సూక్ష్మంగా చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అలా కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఏ విధంగా అంటారు, కొండంత దేవుడు కొండంత భద్రతే తీసుకురాలేం కదా. కాబట్టి అమ్మవారికి రక్తాక్షతలు ఉంటాయి, అంటే బియ్యంలో కొద్దిగా బియ్యంలో కుంకుమ కలుపుకొని కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని రక్తాక్షతలతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు, షోడశనామావళి చేసుకోవచ్చు, అమ్మవారి కవచం చదువుకుంటూ అక్షతలతో పూజ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి నివేదన పెట్టాలి అంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లంతో పానకం చేస్తాం. కొద్దిగా మిరియాలు, కొద్దిగా ఇలాచి మెత్తగా దంచేసి ఆ పౌడర్ తీసుకొని ఆ పానకంలో వేసి నిత్యం పానకం నివేదన పెట్టండి చాలు. అంతమించి ఏమొద్దు, అవకాశం ఉంది ఇంకా చేయగలిగిన వాళ్ళు. మనం ప్రమోగ్రానైట్ దానమ్మ గింజలు ఉంటాయి కదా, అవి తప్పనిసరిగా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి వస్తువు. కాబట్టి దానమ్మ గింజలు తీసుకుని వచ్చి మనం దద్దోజనం ఏదైతే పెరుగన్నం అంటామో ఆ పెరుగన్నంలో కలిపి పెట్టవచ్చు. పెరుగన్నం పెట్టలేనప్పుడు కేవలం దానమ్మ గింజలే పెట్టవచ్చు. దాని బదులు వాటర్ మిలన్ ఉంటుంది పుచ్చకాయ, వాటిని ముక్కలు చేసి అవైనా కనీస నివేదన పెట్టుకోవచ్చు. ఇవన్నిటికంటే ఇంకా మాకు శక్తి ఉంది, మీరు ఏ రకమైనటువంటి నివేదన పెట్టినా అమ్మవారికి పెట్టుకోవచ్చు. అంతేగాని 9 రోజులు 9 రకాల నివేదనలు ఉన్నాయి, ఏవి ఎక్కడ నియమాలు లేవు. చక్కగా అమ్మవారికి ఏ నివేదన పెట్టినా అది మనకు ప్రసాదం అవుతుంది, మనం భుజించవచ్చు. కనీసంగా అంటే సూక్ష్మంలో పెద్దగా ఖర్చు లేకుండా చేయాలంటే బెల్లం అంటే పెద్ద ఖర్చు కాదు. ఇంత చిన్న ముక్క నీళ్ళలో వేసేసి కొద్దిగా మిరియాల పొడి, మనం ఇలాచి పొడి కొద్దిగా వేసేస్తే చాలు, అమ్మవారికి నివేదన పెడితే చాలు. ఇక్కడ ముఖ్యంగా చాలా మంది కూడా ప్రతినిత్యం మహానైవేద్యం పెట్టాలి, పూజలు చేయాలనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ వారాహి అమ్మవారికే కాకుండా నిత్యం పూజ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా పానకం, వడపప్పు, కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా పానకం, ఈ రెండు ఉంటే సకల దేవతా ప్రీతికరమైనటువంటి ప్రసాదం తీర్థం ఏమిటి అంటే పానకం, వడపప్పు, ఇవి మాత్రం ఇవి ఉంటే చాలు. ఈ దేవతలకి మీరు మహానైవేద్యం పెట్టండి, పెట్టకపోండి, పెట్టగలిగితే పెట్టండి. పెట్టలేనటువంటి వాళ్ళకు కూడాను బ్రహ్మచారులైన ఇప్పుడు కొంతమంది రూమ్స్ లో ఉంటుంటారు, మేమేం నైవేద్యం వండలేము, పాయసాలు వండలేము, పెరుగన్నం చేయలేము, అంటే కనీసం ఈ రెండు పెట్టడానికి పెద్ద సమస్య కాదు. మనం పూజ ప్రారంభించినప్పుడు కొద్దిగా పెసరపప్పులో నీళ్లు వేసేస్తే అయిపోయేటమే, నీళ్లు వచ్చేస్తే వడపప్పు అయిపోతుంది, కొద్దిగా వెల్ల ముక్క వేసి నీళ్లు వేస్తే పానకం అయిపోతుంది. ఈ రెండు నివేదన పెట్టినా ఏ దేవతకైనా సరే ఈ రెండు తప్పనిసరిగా. ఇంకొకటి ఏంటంటే మీరు ఒక 100 కేజీల ప్రసాదం తీసుకొచ్చి పెట్టినా సరే ఈ రెండు పెట్టకుండా ఉంటే మిగిలినవన్నీ కూడా శూన్యమే. అంతే, అంటే ఈ రెండింటికి అంత ప్రాధాన్యత ప్రాధాన్యత. కాబట్టి ఈ రెండు పెడితే చాలు నివేదన, అమ్మవారికి పానక నివేదన పెడితే మంచిది. గురుగారు, మరి ఉద్వాసన పలికేటప్పుడు ఏ విధంగా, ఇప్పుడు 11 రోజులు పూర్తి అయిపోయిందండి, చివరి రోజున ఏం చేయాలి? ఒకటేనమ్మా, అసలు అమ్మవారికి ఉద్వాసన అనేటువంటిది లేదు అనేటువంటిది శాస్త్రం. ఓ, వారాహి
వారాహి నవరాత్రులు చేస్తాం. వారాహి అంటే ఇక్కడ మనం ఏం చెప్పినా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, స్వరూపశ్రీ, వారాహి, పరాదేవత, నమో నమః అని చెప్పి చెబుతున్నాం. అందులో లలిత అమ్మవారిలో ఉండేటువంటి ఒక శక్తి అని చెబుతున్నాం. అలాగే వరాహమూర్తి యొక్క భార్య అని చెబుతున్నాం. వరాహమూర్తి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి, విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. వరాహ రూపంలో పూజ చేసేటువంటి వాళ్ళు కొంతమంది చేస్తారు. లక్ష్మీదేవి కోసం అంటే మనం ఆర్థిక పరమైనటువంటి సమస్యల కోసం పూజ చేసేటువంటి వాళ్ళు లక్ష్మీదేవి పఠాన్ని పెట్టుకొని కూడా వారాహి అమ్మవారి అష్టోత్తరాన్ని చేస్తాం. దాని సప్త మాతృకల్లో ఒక అమ్మవారు కాబట్టి వారాహి అమ్మవారు పూజ చేస్తాం. ఇక్కడ లక్ష్మీదేవి మన ఇంట్లోంచి మనం పంపిస్తామా అసలు కదా. ఇక్కడ విష్ణుమూర్తికి ఆవాహన ఉంది, ఉద్వాసన ఉంది. ఈశ్వరుడికి ఆవాహన లేదు, ఉద్వాసన లేదు. శివుడు ఎక్కడుంటే అక్కడ రా అంటే వచ్చి కూర్చుంటాడు అంతే. ఆయనకి ఆవాహన లేదు, ఉద్వాసన లేదు. అలాగే అమ్మవార్లకి ఆవాహన తప్పితే ఉద్వాసన లేదు అనేటువంటిది శాస్త్రం. మరి ఏ విధంగా చేయాలండి? చాలా మంది కూడాను మంత్రం చెప్పి యజ్ఞయజ్ఞమెంత దేవాహతర ధర్మాన్ని ప్రథమాన్యాసనం అని చెప్పి మంత్రం చెప్పి అమ్మవారిని యథాస్థానం ప్రవేశామని చెప్పి కదిలిస్తూ ఉంటారు. అలా ఏమవుద్దు, ఏదైతే కుంభం పెడుతున్నారో ప్రణమేన కుంభ ఉద్దాస్య అంటే ప్రణమం ఓంకారం చెప్పి ఒక్కసారి కలిసాని చెప్తే అక్కడ పెడితే చాలు అంతే. దానికి ప్రధానమైనటువంటి మంత్రం ఏదైతే మంత్రంతో ఇప్పుడు మనం చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు, విగ్రహాన్ని వినాయకుడు పూజ చేసిన తర్వాత కూడా తోమలపోకుని కాస్త ముందుకు సరిపడి అని చెప్తుంటారు. అది కూడా అసలు శాస్త్రంలో ఎక్కడ లేదని ఘంటాపదంగా చెప్తాను. దేనికంటే మనం అక్షతలు వేసి మంత్రంతో ఆవాహన చేస్తున్నప్పుడు మంత్రంతో ఉద్వాసన చెప్పాలి కదా, మళ్ళీ అలాగే కదా. కాబట్టి ఇక్కడ మంత్రం కూడా అమ్మవారికి ఉండదు అనేది శాస్త్రం. కాబట్టి ప్రణవంతో మాత్రమే ఆ కుంభాన్ని ఉద్వాసన చెప్పవచ్చు. కలశం పెట్టుకున్నా పట్టం పెట్టుకున్నా ఒక్కసారి ఓంకారం మనస్ఫూర్తిగా ఓం అంటూ ఒకసారి అలా అయితే అక్కడ పెట్టేసి మరలా యథావిధిగా శుభ్రం చేసుకున్న తర్వాత చక్కగా పూజ చేసుకోవచ్చు. వారాహి పఠం ఇంట్లో చక్కగా ఏదైతే మీరు నవరాత్రులు పూజ చేస్తున్నారో చక్కగా ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేస్తే చాలు, సంతానం, ఆరోగ్యం, వివాహం, ఆర్థికం, రైతుల ఇబ్బందులు, భూ వివాదాలు, గృహయోగాలు, శత్రు బాధలు, రుణ బాధలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సకల సమస్యలు అన్నీ కూడా పరిష్కరిస్తూ ఉంటుంది అమ్మవారు. కాబట్టి అమ్మవారి పఠాన్ని చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు. చాలా మంది కూడా దీని గురించి అనుమానం ఉంది, పూజ చేస్తాం పూజ చేసి పఠాన్ని మళ్ళీ ఎక్కడన్నా గుళ్ళో పెట్టాలా, ఏదైనా నీళ్లలో వేయాలా, ఇన్ని రోజులు నువ్వు పవిత్రంగా అమ్మవారు ఉంది అని చెప్పి పూజ చేసుకున్నప్పుడు భావనతో అమ్మవారు అక్కడే ఉంది కదా, తీసుకెళ్లి నీళ్లలో ఎట్లా పెట్టేస్తాం, కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఛిద్రమైనప్పుడు వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా నీళ్లలో వేయటమో లేదంటే దేవాలయాల్లో పెట్టడం చేస్తూ ఉంటాం. కానీ చక్కగా పూజ చేసుకున్నటువంటి శక్తి తప్పనిసరిగా మీ ఇంట్లో ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిల్లి బాధ ఉండేటువంటి అందరికీ దొరుకుతుంది. ఈ విధంగా చేయాలి చేయాలమ్మా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల పాటు దీక్ష తీసుకున్నారు కదండి వారాహి అమ్మవారి, అంటే వారి నియమాలు ఎలా ఉండొచ్చు అంటారు? 11 రోజులు దీక్ష తీసుకున్నవారు ఎలా చేస్తారు అసలు? పొద్దున్నే నిద్ర, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నింటికి లేస్తారు అనేది ఎవరికి చాలా మందికి తెలియదు. ఆయన పొద్దునే నిద్ర లేస్తారు తప్పనిసరిగా. ఒక సామాన్యమైనటువంటి ఒక మనిషి అంటే సామాన్య సర్వసాధారణమైనటువంటి మనిషి ఎలా అయితే కాలకృత్యాలు ఉంటాయో ఆయన కాలకృత్యాలు కూడా అలానే ఉంటాయి. ఆయన గురించి తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, కానీ పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళైతే ఎవరు వేరెత్తి చూపించడానికి అవకాశం లేనటువంటి వ్యక్తిత్వం, లక్షణాలు లేనటువంటి ఒక మనిషి ఆయన. సర్వసాధారణంగా ఏవైతే అందరు భక్తులందరూ నియమావళి పాటిస్తూ ఉంటారో అదే నియమాలతో పాటు అత్యంత కఠినంగా నియమాలు పాటిస్తున్నారు ఇంకా ఆయన. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఒక పూట భోజనం ఒక పూట అల్పాహారం సేవించవచ్చు అని. ఆయన అల్పాహారం కూడా సేవించకుండా ద్రవ పదార్థాలతో మాత్రమే ఆయన ఈ దీక్ష మొత్తం కూడా పాటిస్తూ అలా ఉండొచ్చా అండి? ఉండొచ్చు, ఉండగలిగితే ఉండొచ్చు, నిరాహారంతో ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా ఆరోగ్యానికి భంగం కలుగుతుంది కాబట్టి తీసుకున్నటువంటి కొంచెం పౌష్టిక ఆహారంగా తీసుకుంటే వాటిలో కూడా పండ్లలో కూడా మంచి పౌష్టిక పదార్థాలు ఉంటాయి కాబట్టి ఆ జ్యూసులు అవి తాగడం ద్వారా కూడా ఏ రకమైనటువంటి ప్రమాదం లేదు, వాటితో కూడా ఆరోగ్యకరంగా ఉండొచ్చు. నిజంగా శక్తి ఉంటే తప్పనిసరిగా ఆ విధంగా చేయవచ్చు. శక్తి లేనటువంటి వాళ్ళు ఇప్పుడు చాలా మంది బీపీలు, షుగర్లు, ఈ టెన్షన్స్తో వస్తున్నాయి కాబట్టి టాబ్లెట్స్ అవి వేసుకోవాలంటే ఆహారం తీసుకుంటే తీసుకోవాలి, తప్పనిసరిగా తీసుకొని టాబ్లెట్స్ అవి వేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి నియమం ఏదైతే ఉందో ఆయన అభిమానులు కొంతమంది నాకుతో పంచుకున్నటువంటి అభిప్రాయాలు, పొద్దున్నే 4 గంటలు లేవటం, స్నానం చేయటం, తలస్నానం ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం 2 పూట్ల ఆయన తలస్నానం చేస్తున్నారు. తలస్నానం చేయటం, అలాగే పొద్దున్నే పూజ చేయటం, మధ్యాహ్న సమయంలో కూడా అంటే భోజన సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఆయన తీసుకునేటువంటి పదార్థాన్ని కూడా అమ్మవారికి నివేదన పెట్టిన తర్వాత అమ్మవారి నివేదనగా అంటే ప్రసాదంగా భావించి ఆయన స్వీకరిస్తూ ఉన్నారు ద్రవ పదార్థాలు కూడా. అలాగే సాయంకాల సమయంలో కూడాను తప్పనిసరిగా 7:30 గంటల తర్వాత
అమ్మవారికి పూజ చేసుకోవటం, ఎక్కువగా మాట్లాడటం లేదు కూడా. అని మీరు గమనించారు లేదు, ఈ రెండు రోజులు దీక్ష తీసుకున్నప్పటి నుంచి కూడా ఎక్కువగా పెద్దగా మాట్లాడటం లేదు. మాట్లాడితే కదా పౌరుషవాక్యాలు వస్తాయో అనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి మితంగా మాట్లాడుతున్నారు. ఎక్కడా కూడా పెద్దగా పౌరుషంగా మాట్లాడటం లేదు. అంటే ఇవన్నీ కూడా దీక్షలో నియమాలు ఏవైతే ఉన్నాయో, ఆయన కఠినమైనటువంటి దీక్ష తీసుకొని ఇలా దీక్ష ప్రారంభించి చేస్తున్నారు అంటే నిజంగా చెప్పుకోదగ్గ గొప్ప విషయం అన్నమాట. ఏ నాయకుడు కూడా దీక్షలు తీసుకున్నటువంటి దాఖలాన్ని మనం ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఏదైనా దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకోవడం ఇచ్చేసుకోవడం రావడం అనేది చాలా మంది చూస్తున్నారు. కానీ ఇంత దీక్షగా నిజంగా చెప్పాలి అంటే, నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ దీక్ష ప్రారంభమే కానీ అంతమైతే కాదు. ఇది ప్రారంభం, ముగింపు కాదు. ఆయన ఎలక్షన్స్ ముందు తీసుకున్నటువంటి దీక్షకి ఇది ముగింపు అయితే కాదు, కేవలం ప్రారంభం మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జనాల కోసం, వాళ్ళ సుఖ సంతోషాల కోసం ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం అని చెప్పి చెప్పాలి. ఒక్క ప్రశ్న గురుగారు, చాలా మంది ఇది కామెంట్స్ లో కూడా క్వశ్చన్ చేశారు, ఎప్పుడైతే వారు ఇట్లా దీక్ష తీసుకుని కనిపించారో ఆ వస్త్రధారణలో. సాధారణంగా మాల వేసుకున్నప్పుడు, దీక్ష తీసుకున్నప్పుడు పాదరక్షలు ధరించరు, కానీ వారు చెప్పులు వేసుకున్నారు. చెప్పులు ఎందుకు వేసుకున్నారని చెప్పి ఇట్లా రౌండ్ అప్ చేసి చూపిస్తున్నారు చాలా మంది. వేసుకోవచ్చా అసలు పాదరక్షలు? ఇక్కడ ఒక మాట చెప్తానమ్మా, వారికి ఉండేటువంటి ఒక భద్రతా నియమాలు అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు నిజంగా మాట్లాడే మాల తీసుకుంటే ఎవరితో పెద్దగా మాట్లాడొద్దు, అసలు ఎవరు పక్కన ఉండొద్దు, ఎంతసేపటి దైవనామ స్మరణ చేస్తూ ఉండాలి. దాంతో పాటుగా అంటే వారికి సూచించేటువంటి వ్యక్తుల అభిప్రాయం కూడా తీసుకొని ఉంటారు నాకు తెలిసి అయితే. దీంట్లో పాదరక్షలు ధరించడం అనేది సరైనటువంటి విషయం అయితే కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటున్నారంటే అనేది మనం సమర్థించడం అని కాదు. ఒక మాట చెప్పాలంటే ఆయనకు ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు వచ్చి కూడా వారు కూడా ఉండాల్సిన ఇదైతే ఉంటుంది కదా, కట్టుబాట్లు అయితే ఉంటాయి కదా, వాటిని కూడా పాటించాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 11 రోజుల దీక్షను ముందుగానే మనం చూసాము, గంధపు కలర్ వస్త్రాలు వారు ధరించారండి. ఎవరైతే దీక్ష తీసుకుంటారో వాళ్ళందరూ కూడా గంధపు కలర్ ఆ వస్త్రాలే ధరించాలా? ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, అమ్మవారు భూవర్ణం అంట, భూమి నేల వర్ణం. నేల ఏ వర్ణంలో ఉంటుంది మనకి? గంధం మట్టి రంగు. అలాగే అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది ఎరుపు, రక్తవర్ణం. అందుకని ఇందాక మనం రక్తాక్షలతో పూజ చేయమని చెప్తూ ఉన్నాం. దానమి గింజలు అవి అలాగే పుచ్చకాయ పెట్టమని చెప్తున్నాం, అది కూడా ఎరుపుగానే ఉంటుంది. కాబట్టి అమ్మవారికి ఇష్టం ప్రీతికరమైనది రక్తవర్ణం. కానీ ఇక్కడ ఆమె భూ వివాదాలకి భూ కారకం అయినటువంటి శక్తి కాబట్టి, భూవరాహ విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవి కాబట్టి ఆ భూవర్ణంలో ఉండేటువంటి వస్త్ర ధారణ చేయడం అనేది ఆయన చేశారు. కొంతమంది అలా చేయవచ్చు, లేదా రక్తవర్ణ వస్త్ర ధారణ కూడా చేయవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. దీక్ష తీసుకున్న రోజులు ఆ తప్పనిసరిగా వస్త్రధారణ చేయాలి, తప్పనిసరిగా అలా వస్త్రధారణ. అంటే ఒకటమ్మా, వస్త్రాలకి వీటికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే, ఏ రంగు అయితే మన వంటి మీద మన ప్రతిబింబిస్తుందో మన బుద్ధి వికాసం అంటే ఆలోచన విధానం కూడా మారుతూ ఉంటుంది. అంతే తప్పనిసరిగా. ఇప్పుడు రెడ్ కలర్ వేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఇంట్లో బెడ్రూమ్ లో కూడా చూడండి, వేసుకునేటువంటి కలర్స్ ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ మారుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువగా డార్క్ కలర్స్ ఎక్కువ వేయొద్దు అని చెప్తుంటారు బెడ్రూమ్స్, లైట్ కలర్స్ వేయమని చెప్తుంటారు. ఎందుకంటే మానసికమైనటువంటి ప్రశాంతత కోసం. కలర్ ఏదైతే ఉంటుందో అది మన మైండ్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం వేసుకున్నటువంటి వస్త్ర ధారణ ఏదైతే ఉంటుందో అది మన ప్రవర్తనని, మన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది. గురుముఖంగా తీసుకోవాలంటే మనం వేసుకోవాలి. అంటే వారాహి ఉపాసన ఉన్న వాళ్ళ ద్వారా తీసుకుంటే ఉత్తమం. లేదు కనీసం ఏదైనా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉండేటువంటి ఆలయంలో కానీ, లలిత అమ్మవారి ఆలయంలో కానీ, ఇలా ప్రత్యంగిర అమ్మవారి ఇలాంటి శక్తి దేవతలు ఎవరైతే ఉంటారో, దశ మహావిద్యుల దేవాలయాలు కావండి, ఇట్లాంటి చోటుకి వెళ్ళి పూజ చేయించుకొని మాలాధారణ తీసుకోవడం అనేది విశేషమైనటువంటి ప్రక్రియ. పవన్ కళ్యాణ్ గారికి జంజం కూడా ఉందండి, అది ఒకటి గమనించాము. వస్త్రాన్ని పై వస్త్రం కప్పుకునేటప్పుడు దీనికి మంచి ఆలోచన కూడా చెప్తానమ్మా, జగం ఎరిగిన బ్రాహ్మణికి జంజం ఎలా అనేటువంటిది ఒక శాస్త్రం ఉంది. ప్రపంచంలో ఏముందో తెలుసుకున్నటువంటి వ్యక్తికి జంజంతో పని లేదు, అలాగే అది తెలుసుకోవడానికి సాధన మార్గం కూడా జంజమే అని చెప్తాం. తప్పనిసరిగా ఒక ఉపాసన చేయాలి అంటే తప్పనిసరిగా గాయత్రి ఉపాసన చేయకుండా ఏమీ చేయం. నా గాయత్రి ఆ పరం మంత్రం, నా మాతృ పరదైతం అని చెప్పి శాస్త్రం చెబుతూనే ఉంది, తల్లికి మించిన దైవం లేదు, గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని. అంటే ఏ మంత్రానికైనా మూలం గాయత్రి. ఇప్పుడు బ్రాహ్మణుడు ఉపనయనం చేస్తున్నారు అంటే జంధ్యం వేస్తూ ఉంటారు, బ్రహ్మముడి అని చెప్పి ఉంటుంది, దానికి యజ్ఞోపవీతం వేస్తారు. ఈ యజ్ఞోపవీత ధారణప్పుడు కూడాను సావిత్రోపదేశం అని చెప్పి ఒక మంత్రం చేస్తాము, గాయత్రోపదేశం అని చెప్పి ఒక మంత్రాన్ని చేస్తాం. ఈ గాయత్రి మూల మంత్రం ఏదైతే ఉంటుందో 24 అక్షరాలతో ఉంటుంది, యజ్ఞోపవీతం కూడా 24 బెత్తలుగా ఉంటుంది.
బెత్త అంటే ఈ సైజ్ అనమాట, నాలుగు వేలు కలిపితే దీన్ని బెత్తలు అంటారు, బెత్త జాన అని చెప్తూ చదువుతుంటాం కదా. ఇరవై ఈ నాలుగు వేళ్ళను కలిపితే బెత్త, ఇలాంటివి 24 బెత్తలు కలిపితే ఒక యజ్ఞోపవీతం ఉంటుంది, ఒక లెక్క ప్రకారమే ఉంటుంది అది కూడా. ముడి వేసి ఉంటుంది, వివాహం అనేటువంటి వారికి ఒక ముడి ఉంటుంది, వివాహం అనేటువంటి వారికి మూడు పోగులు ఉంటాయి, అంటే 9 పోగులు ఉంటాయి, 3 ముళ్ళు ఉంటాయి, అంటే వివాహం అయిందని చెప్పడానికి. అంతేకాకుండా సంసారపరమైనటువంటి ధర్మాలు ఏవైతుంటాయో అవి పాటించడం కోసం కూడా ఒక చిహ్నంగా చెప్తూ ఉంటాం. ఇక్కడ ముఖ్యంగా యజ్ఞోపవీతం వేసుకున్నారంటే, ఇందాక నేను చెప్పాను ఆయన ఉంటున్నది ఇహలోకంలో, అంటే జనాల మధ్యలో జనాల కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ. ఆయనకి శిఖం ఉంటుందని ఇందాక చెప్పాను, ఇది ఎవరికి ఇంతవరకు ఎవరు బయట పెట్టలేదు కూడా, ఎవరికి తెలియదు కూడా. ఆయనకి శిఖం ఉంటుంది, యజ్ఞోపవీతం ఉంటుంది, ఇవన్నీ కూడా ఏ లక్షణాలు ఇవి? సాత్విక లక్షణాలు. అవునా, దైవిక లక్షణాలు. అంటే దైవంతో దైవ అనుగ్రహంతో రాజ్య పరిపాలన చేయాలి అనేటువంటిది, దైవానికి దగ్గర అవ్వాలి, ఆ అనుగ్రహం ఉంటే తప్పనిసరిగా అందరికీ మంచి జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉన్నది. కాబట్టి యజ్ఞోపవీతం అనేది ఒక మాట చెప్పాలంటే పూర్వకాలంలో కొంతమందికి మాత్రమే ఉండేది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి మాత్రమే ఉండేది. కానీ యజ్ఞోపవీతం వేసుకోకూడదు అనేది ఎక్కడ శాస్త్రం లేదు. వీళ్ళే వేసుకోవాలి, మిగిలిన వాళ్ళు వేసుకోకూడదు అనేటువంటిది శాస్త్రం లేదు. కంసర వాళ్ళు వేసుకుంటారు, జంగం వాళ్ళు కొంతమంది వేసుకుంటారు యజ్ఞోపవీతం. మరి వీళ్ళ సంగతి మరి శాస్త్రంలో చెప్పలేదుగా, మరి వీళ్ళు ఎట్లా వేసుకుంటారు? సో దీన్ని బట్టి ఎవరైనా వేసుకోవచ్చు, కానీ దాని పవిత్రత కాపాడేలాగా ఉండాలి అనేటువంటిది శాస్త్రం. యజ్ఞోపవీతం వేసుకున్నారు, చెప్పులు వేసుకోకూడదు అంటే కష్టం కదా, ఏ జీవితాంతకాలం చెప్పులు వేసుకోకుండా పాదరక్షలు లేకుండా. అసలు పాదరక్షలు పుట్టిన ఇప్పుడు కాదు, ఎప్పుడో పుట్టిన సన్యాసులకు కూడా పాదరక్షలు ఉంటాయి, చెక్కతో పాదుకులు ఉంటాయి కదా, పావుకోళ్ళు అంటాం అంటే పాదుకులు అంటాం. ఇప్పటికీ పీఠాధిపతులు తప్పనిసరిగా ఆ చెక్క పాదుకులు వేసుకొని తిరుగుతూ ఉంటారు, అవునా, అంటే పాదుకులు వేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వీరు జన్యం వేసుకున్నారు అంటే నిజంగా బ్రహ్మజ్ఞానాన్ని కోరుకుంటున్నారు, ఆ మార్గంలో ప్రయాణం ఈయన ప్రారంభమైంది చేస్తూ ఉన్నారని. ఇందాక నేను చెప్పాను రమణ తత్వం ఏదైతే ఉందో, రమణ మహర్షి తత్వం, అదే పవన కళ్యాణ్ గారి మనస్తత్వం. ఇది తప్పనిసరి, దాంట్లో అనుమానమేం లేదు. సాత్వికం ఉంది, దండనము ఉంది, రెండు. మాట్లాడగలిగితే గట్టిగా మాట్లాడగలుగుతారు, లేదంటే ప్రేమకు గట్టిగా హత్తుకోగలుగుతారు. ఆయన బ్రాహ్మణ దగ్గర ఉండే లక్షణాలు ఇవే, ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం. యుద్ధమైనా చేయగలుగుతాడు, పురోహితమైనా చేయగలుగుతాడు బ్రాహ్మణుడు. అలాంటి రెండు లక్షణాలు ఇమిడీకృతమైనటువంటి ఒక వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల చాలా మందిని చూస్తున్నా అట్లా చిన్న చిన్న పిల్లలు, ఒక అమెరికాలో ఉండే ఒక పాపమ్మ ఇక్కడికి వచ్చారు మొన్న మధ్య, ఒక పూజ కోసమని వచ్చారు వాళ్ళు, చేయించుకున్నారు. నేను వాళ్ళ ఇంట్లో మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారి విషయం ఏదో మాట్లాడుతుంటే అమ్మాయి ఇట్లా అనే కళ్ళప్ప చెప్పుకొని చూస్తుంది, ఏం నాన్న అలా చూస్తున్నావు అన్న, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా చూస్తున్నాను అని. నీకు తెలుసా, నాకు తెలుగు రాదు, అంతకుముందు అత్తారింటికి దారేది సినిమా 70 వేసుకొని చూసుకొని తెలుగు నేర్చుకున్నాను ఆయన కోసం అని చెప్పి చెబుతోంది. అప్పటి నుంచి ఆయన అమ్మాయి అంటే 2013 నుంచి దాదాపు, అప్పటికి ఆ పాపకి ఎంత, 5 ఇప్పుడు 15 అంతే. అంటే అంత చిన్నపిల్లల్లో కూడా ముద్ర వేసేంత మంచి ఇది తెచ్చుకున్నారు ఆయన, అదంతా కూడా అమ్మవారి అనుగ్రహమే. మనం భారతంలో కూడా చూస్తూ ఉంటాం, భారతంలో పాండవులకి విజయం కలిగింది అంటే దానికి కారణం ఏంటి అంటే శ్రీకృష్ణుడు అని చెబుతాం, వీళ్ళ ప్రతిభా పాఠవాలని చెబుతాం, వీళ్ళు చేసినటువంటి యుద్ధ విధానం అని చెబుతూ ఉంటాం. కానీ దాంట్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జెండాపై కపిరాజు ఎప్పుడైతే పాండవుల పక్షాన ఉండేటువంటి రథాల మీద ఆంజనేయ స్వామి వారు కపివరుడు ఎక్కడైతే ఎగురుతున్నాడో ఆయనే వీళ్ళకంటే ముందుగా వెళ్ళి యుద్ధాన్ని చేసి శత్రువుని సంహరించాడు అని చెప్పి ఒక శాస్త్రంలో చెప్పబడుతోంది. అలాగే ఈయన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఈయనకంటే వారాహి అమ్మవారి ముందు వెళ్ళి ఈయనకి జయాన్ని నిశ్చయం చేసి చాలా చక్కగా వివరించారండి, ఎన్నో సందేహాలు వాటి అన్నిటినీ నివృత్తి చేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుక్షేత్రం.